అందరికీ నమస్కారం. పందం కోడి టూ మహానటి తర్వాత నాకు చాలా తృప్తినిచ్చిన ప్రాజెక్ట్ ఇది. సో థ్యాంక్స్ టు లింగస్వామి సార్. ఫస్ట్ టైం స్టోరీ, వెన్ ఐ వెంట్ టు హియర్ ద స్టోరీ, ఐ హ్యాడ్ సో మెనీ అప్రిహెన్షన్స్ ఇది చేయాలా లేదా అని. ఎందుకంటే మనందరికీ మీరా జాస్మిన్ గారి గురించి తెలుసు, అతని క్యారెక్టర్ గురించి తెలుసు. సో అది మ్యాచ్ చేయాలంటే నాకు వచ్చిందా లేదా అని ఐ హ్యాడ్ మై డౌట్స్. సో బట్ ఆ క్యారెక్టర్, ఆ పాత్రం అంత బాగుందని ఐ సెడ్ ఓకే, ఐ డెఫినెట్లీ హ్యావ్ టు డూ దిస్. అండ్ హీ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్. సో థ్యాంక్ యూ లింగస్వామి సార్. అండ్ వరు అండ్ నేను ఒక టూ ఫిలిమ్స్లో వీఆర్ యాక్టింగ్ టుగెదర్, కానీ వీఆర్ జస్ట్ షేరింగ్ ద స్క్రీన్ స్పేస్, కానీ నా మన ఇద్దరికి కాంబినేషన్స్ ఏం లేదు. సో ఐ జస్ట్ విష్ అట్లీస్ట్ నెక్స్ట్ మూవీలో ఒక మంచి కాంబినేషన్ కమ్స్. అండ్ అబౌట్ హర్ ఐ డోంట్ హ్యావ్ టు సే, షీఈస్ అ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ యాజ్ యూ హవ్ సీన్ ఆన్ ద స్క్రీన్, బికాజ్ నాకు కూడా క్లైమాక్స్ ఏం తెలీదు. సో ఫర్ మీ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు బీ ఫ్రెష్. అండ్ శక్తి డిఓపి. సో ఐ థింక్ దిస్ విల్ డెఫినెట్లీ బీ ఒక వన్ స్టెప్ అహెడ్ ఫర్ శక్తి. అండ్ యువన్ సార్, అతను కూడా ఐఎమ్ వర్కింగ్ ఫస్ట్ టైం, సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. సాంగ్స్ ఆర్ యాజ్ అన్ ఆల్బమ్ చాలా డిఫరెంట్గా ఉంది, అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ విల్ బీ హిట్ యాజ్ అన్ ఆల్బమ్. అండ్ విశాల్ ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, అ గుడ్ యాక్టర్. సో పందం కోడి వన్, దట్స్ ద ఫస్ట్ పార్ట్, హీ లుక్స్ ద సేమ్ ఈవెన్ టుడే, బట్ హిస్ పర్ఫార్మెన్స్ ఇంకొక స్టెప్ అహెడ్, వేరే లెవెల్కి పోయింది. సో కంగ్రాట్స్ విశాల్, అండ్ వెరీ వెరీ హ్యాపీ వీ వర్క్. అండ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్, టెక్నీషియన్స్, యూనిట్లో అందరినీ, అసిస్టెంట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ కెమెరామెన్, ఆల్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి. అండ్ ఐమ్ సారీ ఇఫ్ ఐ లెఫ్ట్ ఎనీ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 18th రిలీజ్ అవుతుంది, 17th నా బర్త్డే, సో ఇదే నా పెద్ద గిఫ్ట్ అని అనుకున్నాను. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ అస్, థ్యాంక్ యూ సో మచ్.